ప్రభుత్వం మెతక ప్రభుత్వం కాదు అని ఎందుకు అంత దాంకా తెచ్చుకుంటున్నారు ఈ వైసీపీ పేడ్ బ్యాచ్ కావచ్చు, నీలి రౌడీలు, గూండాలు, ఆ రోత పత్రిక, ఇంకా అవే అసత్య ప్రచారాలు. ఒకవైపు రాష్ట్రం మొత్తం అధపాతాళానికి వెళ్ళిపోయింది వైసీపీ ప్రభుత్వ హయాంలో, ఇప్పుడిప్పుడే అందరూ నమ్మి బయటకు వస్తున్న పరిస్థితులు, ఇంకా రాష్ట్రంలో ఏదో అవుతోందని వీళ్ళు ప్రచారం చేసి ఇంకా ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం ప్రజలను ఎట్లా చూస్తారు సార్? ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టోటల్గా కొలాప్స్ అయిపోయే సాచురేషన్ పాయింట్కి వచ్చింది అనేది ఇక అర్థమైపోతూ ఉందండి. దీంతో మరి ఇక జగన్మోహన్ రెడ్డి గట్టిగా నమ్ముకున్న అస్త్రం ఏదైనా ఉందంటే అది సోషల్ మీడియానే. అంటే ఒక కుడిభుజం లాంటిది అనుకోండి, ఇప్పుడు ఆ కుడిభుజానికే పెద్ద బేటలు వారిపోయే పరిస్థితులు వచ్చి పడ్డాయి. దీనికంతటికీ కారణం కూడా వాళ్లే. సోషల్ మీడియాని ఎంత విస్తృతంగా వాడుకోవచ్చు రాజకీయాల్లో అనేది నేషన్ వైడ్గా బీజేపీ పార్టీ కానీ, ఆంధ్ర వైడ్గా చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ బాగా విస్తృతంగా వాడారు. కాకపోతే మరి నేషన్ వైడ్లో అయితే కొద్ది కొద్దిగా అపశృతులు కొన్ని జరిగినప్పటికీ, ఏ ధ్రువ రాఠి లాంటి వాళ్ళ మీద కానీ, రవీష్ కుమార్ లాంటి వాళ్ళ మీద కానీ, అభిసార్ శర్మ లాంటి జర్నలిస్టుల మీద కానీ జరిగిన కొన్ని కొన్ని సంఘటనలు మినహాయిస్తే తర్వాత వాళ్ళు టోటల్గా దాన్ని తీసి పక్కన పెట్టేశారు. ఫేక్ న్యూస్లు కానీ, ఫేక్ పోస్టింగ్లు కానీ, సోషల్ మీడియా ద్వారా ట్రోలింగ్స్ కానీ వీటన్నిటిని ఆపేసుకున్నారు. ఆదిలోనే వాళ్ళు దానికి చరమగీతం పాడేశారు. ఇక విస్తృతమైన ప్రచారం, ది హ్యాష్ ట్యాగ్స్ ఎక్కువగా ప్రమోట్ చేయటము, మోడీ మాట్లాడే ప్రతి మాటని ఒక హ్యాష్ ట్యాగ్గా తయారు చేసుకుని దాన్ని పాజిటివ్ వేలో వాడుకుంటూ ఉంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం రివర్స్లో ఏదైనా జగన్మోహన్ రెడ్డి అన్ని రివర్సే కదా. చెప్పినట్టుగా దేశంలో ఎక్కడా కూడా ఏదైనా ఒక విమర్శ, ఆ విమర్శకు సంబంధించినటువంటి అంశాన్నే ప్రస్తావిస్తూ దాన్నే హ్యాష్ ట్యాగులు మీరు అన్నట్టుగా పెట్టడం కావచ్చు, లేదంటే అదే వీడియోను ప్రచారం చేయడం కావచ్చు, లేదంటే దానికి సంబంధించిన అంశాన్నే రాయడం కావచ్చు ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి అసలు, మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బందికరంగా, చదవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పోస్టులు ఎట్లా పెడుతున్నారు సార్? అసలు ఆంధ్రప్రదేశ్లో ఈ వైసీపీ చేస్తున్నటువంటి రాజకీయం కావచ్చు, లేదంటే ఈ విధంగా ఫేక్ ప్రచారాలు కావచ్చు, దేశంలో కావచ్చు, ప్రపంచంలో కూడా ఎవరు చేయరు. ఖచ్చితంగా ప్రపంచంలో కూడా ఎవరూ చేయని దాన్ని జగన్మోహన్ రెడ్డి చేస్తాడు. అదే కదా ఇక్కడ ప్రూవ్ అయింది. 5 సంవత్సరాల పాలనలో ఏం ప్రూవ్ చేశారయ్యా అంటే, ప్రపంచంలో ఎక్కడా జరగనివి మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తారు అనే దాన్ని గట్టిగా ప్రూవ్ చేశారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు అని అనుకుంటే అది చాలా చిన్న మాట అయిపోయింది. వాళ్ళకి కుటుంబంలో స్త్రీలను లాక్కొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టే రకమైన పోస్టులు పెట్టడం, ఎక్కడెక్కడ ఎవరెవరిని ఏ పాయింట్లో టార్గెట్ చెయ్యాలి అనే విషయంలో కూడా వీళ్ళు ఇక్కడ నుంచి సందేశాలు ఇవ్వటం. యాక్చువల్గా ఈ పోస్టులన్నీ తయారయ్యేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు, ఎందుకంటే ఇవి ప్రచారం చేయబడేది ఇక్కడ కాబట్టి పోస్టుల మ్యానుఫ్యాక్చరింగ్ డేటాని ఇక్కడ పెట్టుకోలేదు. మీరు ఇందాక చెప్పినట్టుగా హైదరాబాద్ కానీ, ముంబై కానీ, అలాగనే బెంగళూరులో కూడా తయారవుతున్నట్టుగా మనకు కొంత సమాచారం వస్తుంది. దీనికి ఇక్కడ ఈ తాడేపల్లి కానీ, లేకపోతే మంగళగిరి పార్టీ ఆఫీస్ బేస్డ్గా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక వింగ్ ఉంటుంది. ఆ వింగ్లో ఎవరిని టార్గెట్ చేయాలి, ఏ రకంగా టార్గెట్ చేయాలి, ఏ అంశం మీద టార్గెట్ చేయాలి, ఇప్పుడు ప్రస్తుతం ఏం న్యూస్ నడుస్తుంది, వరదలు వచ్చినాయి బుట్టమేరుకి అంటే దాంట్లో ఏం టార్గెట్ చేయాలి, ఆ తర్వాత వర్షాలు వచ్చినాయి అమరావతి మునిగిపోతుంది అని చెప్పడానికి ఏం టార్గెట్ చేయాలి, అలాంటి వాటన్నిటినీ వీళ్ళు ఇక్కడ మ్యాటర్ ఒకటి తయారు చేసి దాన్ని పోస్టులు తయారు చేయటం కోసం వీళ్ళకి పంపిస్తారు. ఈ ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దీటిల్లో ఉండే ఆ హైదరాబాద్, బెంగళూరు, ముంబై లాంటి ప్రదేశాల్లో ఈ పోస్టులు తయారు చేయబడి ఐపి అడ్రస్ ఐడెంటిఫై చేయకుండా వాళ్ళు కొన్ని టెక్నిక్స్ అన్నింటినీ వాడి విదేశాల్లో ఉన్న వాళ్ళకి వీటిని పంపిస్తే వాళ్ళు సేమ్ టెక్నిక్ని వాడి ఇక్కడున్న ఈ కార్యకర్తల దాకా పంపిస్తారు. దీన్ని ఇక వాట్సాప్ గ్రూపులు కావచ్చు, ఫేస్బుక్లు కావచ్చు, ఎక్స్ ఖాతాలు కావచ్చు, గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, మున్సిపాలిటీ స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి వరకు ఏమేమి గ్రూపులు ఉన్నాయో ఆ గ్రూపుల్లో సర్క్యులేట్ చేయటం, ఆ సర్క్యులేట్ చేసే వాటిల్లో కొంతమంది కార్యకర్తలు వీటిల్లోనే కాకుండా అదర్ దాన్ ఈ వాట్సాప్ గ్రూపుల్లో పార్టీకి సంబంధించిన వాటిల్లోనే కాకుండా మిగతా వాటిల్లో కూడా ఉంటారు.
ఇప్పుడు వాట్సాప్ గ్రూపులు పెట్టుకోవటం, ఒకళ్ళతోటి ఒకళ్ళు బాగా టచ్గా ఉండటం ఎక్కువైపోయిన కారణానికి ఎక్కడికక్కడ బాగా ఎక్కువ గ్రూపులు తయారైనాయి. మొన్ననే వాట్సాప్ కూడా ఐడెంటిఫై చేసి ఒక 12 లక్షల గ్రూపుల్ని లేపేయటం జరిగింది. ఇలాంటి కొన్ని ఫేక్ గ్రూపులు ఉంటే ఆ ఫేక్ పోస్టులన్నింటినీ ప్రమోట్ చేసే గ్రూపులన్నింటినీ వాళ్ళు డిలీట్ చేసేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అనుకోండి. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఎగిరిపోయాయో అది ఇంకా డేటా అయితే రాలేదు. కానీ వీళ్ళు ఆ ఇతరత్ర గ్రూపుల్లో కూడా ఉండి దీన్ని తీసుకెళ్లి అందులో చూపిస్తారు. అంటే బాగా విస్తరించున్న ఒక మంచినీటి చెరువులో ఒక విషపు చుక్క వేసినట్టు ఆ గ్రూప్లోకి తీసుకెళ్లి దీన్ని వేస్తారు. అందులో టెంప్ట్ అయ్యే వాళ్ళు కానీ ఆవేశపడే వాళ్ళు కానీ కౌంటర్ వీడియోలు చేయటానికో కౌంటర్ పోస్టులు చేయటానికో కొంతమంది చేస్తూ ఉంటే దాన్ని అభిమానించి నచ్చే వాళ్ళు మిగతా గ్రూపులకి వీటిని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ రకంగా ఒక పెద్ద ఫేక్ ఫ్యాక్టరీ నుంచి గౌతమ్ గారు ఈ ఆలోచన, ఈ టెక్నాలజీ ఇవన్నీ మంచి కోసం వాడితే నిజంగా ఈ ఫేక్ గాన్లు కావచ్చు, ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు పేడ్ బ్యాచ్ కావచ్చు, లేదంటే వీళ్ళంతా రాష్ట్రం ఎప్పుడో బాగుపడేది కదా. ఈ 5 సంవత్సరాలు మంచి కోసం వాడితే, ఈ టెక్నాలజీని ఒక రాష్ట్ర ఉపయోగం కోసం వాడితే బాగుండేది కదా. ఇట్లాంటివి చేయడం వల్ల ఉపయోగం లేదు కదా. మంచి చేస్తూ పోతే ప్రజలు మంచి సీట్లే ఇచ్చేవాళ్ళు కదా. ఈ 11 ఇచ్చి పక్కన కూర్చోబెట్టేవాళ్ళు కాదు కదా. 11 సీట్లకు పరిమితం కావాల్సినంత అగత్యం ఎందుకు పట్టిందంటే, ఎందుకే పట్టింది ఇవి అసలు ఈ టెక్నాలజీ మొత్తాన్ని ఒక మంచి కోసం వాడటానికే తయారు, వీటిని ఉద్దేశించే తయారు చేసేది. AK-47 ఎందుకు తయారు చేశారో, దాని ఉద్దేశం ఏమిటి, లేకపోతే అది తీవ్రవాదుల చేతుల్లో పడితే ఏ రకంగా మిస్యూజ్ అవుతుంది అనేది మనందరికీ తెలిసిందే. అందుకే ఈ టెక్నాలజీ తీవ్రవాదుల చేతిలో పడింది, వైసీపీ అనే తీవ్రవాదుల చేతుల్లో పడింది, తీవ్రవాదుల చేతుల్లో పడింది. దీంతో పాటుగా వీటిని ఏంటంటేనండి, దీన్ని రాష్ట్రంలో అనిశ్చితి నెలకొల్పటానికి, దేశవ్యాప్తంగా అనిశ్చితి నెలకొల్పటానికి కూడా తీవ్రవాద గ్రూపులు ఇలాంటి వాళ్ళందరినీ ఉపయోగించుకుంటారు. అది వీళ్ళకు కూడా తెలియదు. కొన్ని కొన్ని పోస్టులు దీంతో పాటుగా వాళ్ళు ప్రమోట్ చేయదలుచుకున్న పోస్టులను కూడా వీళ్లతో కలిపితే ఇది కూడా అందులోంచి వచ్చిందే కాబోలని వాళ్ళు కూడా వీటన్నిటిని ప్రమోట్ చేసుకుంటా పోయి తీవ్రవాదులకు కూడా వీళ్ళు ఉపయోగపడుతున్నట్టుగా కొంత సమాచారం కూడా వస్తుంది. అందులో నిజానిజాలు ఏంటనేది మన పోలీసు వ్యవస్థ. సార్, ఇంకొన్ని వస్తాయి కామెంట్లు, చర్చలు జరుగుతున్నప్పుడు కావచ్చు, వార్తలు వస్తున్నప్పుడు కావచ్చు, కింద కామెంట్లు నిజంగా మంచి ఒక చర్చ జరుగుతుంటుంది. ఆ కామెంట్ల రూపంలో కూడా మంచి చర్చలు మధ్యలో వచ్చేస్తారు, వచ్చేసి దాన్ని డైవర్ట్ చేయడం, ఆ తర్వాత అక్కడ ఏదో అసత్య ప్రచారం చేయడం, అక్కడ బూతులు తిట్టడం, ఆ తర్వాత మాట్లాడడం, ఇట్లాంటివన్నీ కూడా ఈ కామెంట్లలో కూడా అట్లాంటివి. అంటే ఈ బ్యాచ్ దిగిపోతుంది, ఈ టైంకి వెళ్ళాలి, ఇవి చేయాలి, ఒక్క పోస్టుకు ఇంత. అదే మనకి పర్టికులర్గా కొన్ని టైమ్స్ ఉంటాయి కదా. మన ఏబిఎన్లో డిబేట్ సాయంత్రం 7 గంటలకు వస్తుంది అనగానే వాళ్ళందరూ ఇక సట్టబొట్టు రెడీ అయిపోయి తయారై కూర్చుంటారు. అక్కడ మాట్లాడే మాటల్లో ఏముందో దాని మీద ఇక బూతులు వర్షం కురిపించడం కానీ, వాళ్ళని అవహేళన చేయటం కానీ, వాళ్ళని అవమానపరచడం కానీ ఇలాంటివి చేస్తూ కామెంట్లు పెడుతూ ఉంటారు. ఏం ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో కామెంట్లు చూసే అలవాటు చాలా మందికి, ఈ యూట్యూబ్ ఫాలో అవుతున్న వాళ్ళందరూ వీడియోలు చూసే వాళ్ళందరికీ తెలుసు కింద కామెంట్ ఏ రకంగా వస్తాయి ఎలాగనేది. ఈరోజు అంతా బయటపడిపోయింది. కానీ 2014-19 మధ్యలో చూడండి, అప్పుడే సోషల్ మీడియా కొంచెం పై బాగా ఉధృతం అవుతున్న రోజులు, ఈ నెట్ కూడా బాగా ఫ్రీగా వస్తున్న రోజుల్లో ఇది విస్తృతంగా పాకటం మూలానే అసలు జగన్మోహన్ రెడ్డి 19లో గెలవగలిగాడు. ఏ చేసిన ఫేక్ ప్రచారాలు ప్రజలు నిజం అనే స్థాయికి ఆ రోజున ఉండేవాళ్ళు. తర్వాత తర్వాత తెలిసిపోయింది ఫేక్ పోస్టింగ్లు ఏమిటి, ఏ రకంగా ఉంటాయి, వీటన్నిటిని ఎలా సర్క్యులేట్ చేస్తారు అని. ఇంకా కూడా 2024లో ఘోర పరాజయం చెందిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా జగన్మోహన్ రెడ్డి దాన్ని నమ్ముకున్నాడంటే మరి ఆయనకేం కొత్త ఐడియాలు రావటం లేదా, లేకపోతే వేరే ఏ పనులు చేయటం లేదో, ఏమీ అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత వాళ్ళు బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రాన్ని ఏ రకంగా గాడిలో పెట్టాలి అనే నిమగ్న